ఈ బులెటిన్ మీకు సహ సమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ నేను దివ్య ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండల కేంద్రంలో నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇంటి నివేదన స్థల పట్టాలు పంపిణీ చేశారు రాష్ట్రంలో మహిళలకు పట్టాల పట్టాభిషేకం చేయడానికి ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకున్నారని అన్నారు మహిళల పేరున పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు పేద ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు ఆయన ఈ కార్యక్రమంలో మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం శేషిరెడ్డి డివిజనల్ అభివృద్ధి అధికారి సాయి ఎంపీడీఓ రాజ్యలక్ష్మి తహసీల్దార్ అశోక్ కుమార్ రెడ్డి తహసీల్దార్ అశోక్ కుమార్ వైసీపీ మండల నాయకులు ఉడుమల శ్రీనివాస్ రెడ్డి బీవీ సుబ్బారెడ్డి మాజీ ఎంపీపీ ఎం సుబ్బారెడ్డి ఎండ్రపల్లి స్వామి లాజరస్ వెంకటయ్య రాము కే వీరయ్య కే జానకి రఘు తదితరులు పాల్గొన్నారు శుభతరుణంలో మరి ఈరోజుకి రావడం చాలా సంతోషం ఈ యొక్క ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమమే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 19 నెలల నుంచి ఏ సంక్షేమ కార్యక్రమమైనా ఏ అభివృద్ధి కార్యక్రమమైనా అది జగనన్న అమ్మఒడి కానివ్వండి జగనన్న విద్యా దీవెన కానివ్వండి జగనన్న వసతి దీవెన కానివ్వండి వైఎస్ఆర్ చేయూత కానివ్వండి కాపు నేస్తం కానివ్వండి నేతన నేస్తం కానివ్వండి ఏమైనా కూడా మహిళా మతల్లులకు అక్క చెల్లెమలకు వారి పేరు మీదనే ఈ డబ్బుల నగదు బదిలీ కార్యక్రమం కానివ్వండి ఈ యొక్క ఆస్తుల రిజిస్ట్రేషన్ కానివ్వండి చేస్తున్న పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయం సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఈరోజు అక్క చెల్లెమలకు అంతకన్నా ముందు ఒక పండుగ వస్తాం రంగారెడ్డి జిల్లా చేవల నియోజకవర్గం షాబాద్లోని ఆరోగ్య కేంద్రాల్లో కరోనా నివారణ టీకాలు వేసే కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కాల యాదయ్య ప్రారంభించారు దీనికి అందరూ సహకరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు పట్నం అవినాష్ రెడ్డి ఆరోగ్య కేంద్ర డాక్టర్లు షాబాద్ వైస్ ఎంపీపీ లక్ష్మీ రాజేందర్ గౌడ్ వైస్ ఎంపీపీ కోట్ల ప్రశాంతి సర్పంచి సుబ్రహ్మణ్యేశ్వర రవీందర్ ఆశా వర్కర్లు సుజాత రమ్య ఉమారాణి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు వ్యాక్సిన్ చాలా సేఫ్ అండి ఇంకా కొంచెం కూడా పెయిన్ లేదు ఇప్పటివరకు అయితే నాకైతే ఏమి ఇబ్బంది లేదు అందరు వ్యాక్సిన్ తీసుకోండి కంపల్సరీ ఏమి లేదు ఇప్పుడు మీ కళ్ళ ముందనే తీసుకున్నాను నేను వ్యాక్సిన్ చక్కెర వచ్చినట్టు లేదు అంత స్టేబుల్ గానే ఉంది నాకైతే ఏం ప్రాబ్లం లేదు ఇచ్చిన దగ్గర నొప్పి ఏం లేదు నార్మల్ ఉంది ఎట్లా ఇంతకు ముందు ఎట్లా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉంది వ్యాక్సిన్ చాలా సేఫ్ అండి ఇంకా కొంచెం కూడా పెయిన్ లేదు ఇప్పటివరకైతే నాకైతే ఏమి ఇబ్బంది లేదు అందరు వ్యాక్సిన్ తీసుకోండి కంపల్సరీ నిరుపేదల ఆరోగ్యానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలవేళలా అండగా నిలుస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాసే వినయభాస్కర్ అన్నారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న సుమారు 14 మంది లబ్ధిదారులకు 10 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను దాసే వినయభాస్కర్ అందించారు హన్మకొండ సర్క్యూట్ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్లు టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రజా సంక్షేమ ప్రగతి యాత్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు
ना निजवर्ग अनेक मंदी गत कोई ने अनारो्य बाधपड़ आर्थिक इबंध पड़वर अंदर सुमार 23 मंदी की 15 लक्षल आर्थिक सहाय गौरव मुख्यमंत्री केसीआर गारे नायकत्व में मा स्थानिक कॉर्पोरेटर गानी मा स्थानिक टीएस पार्टी नायक आ डिविजन लो अनारोग्य बाधपड़े वार अन्नी पेर्लू माकिस्ते मरी गौरव मुख्यमंत्री गारी दृष्टि तीसुकेल्ते वारंदरू मरी प्रजा संक्षेम प्रगति यात्रा कार्यक्रम भाग में वारंदरू 15 लक्षल आर्थिक सहायम चेयटं जरिगिंदि। प्रजा संक्षेम प्रगति यात्रा कार्यक्रम में भाग ना निजवर्ग अनेक मंदी गत कोई ने अनारोग्य बाधपड़ आर्थिक इबंध पड़वर अंदर सुमार 23 मंदी की 15 लक्षल आर्थिक सहाय गौरव मुख्यमंत्री केसीआर गारे नायकत्व में मा स्थानिक कॉर्पोरेटर गानी मा स्थानिक टीएस पार्टी नायक आ डिविजन उ अनारोग्य बाधपड़े वार अन्नी पेर्लू माकिस्ते मरी गौरव मुख्यमंत्री गारी दृष्टि तीसुकेल्ते वारंदरू రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకే పట్టం కట్టాలని వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి కోరారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని సీడీసీ కళాశాలలో పట్టభద్రుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ గెలుపు దిశగా అందరూ సహకరించాలని ఆయన కోరారు. వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీలో బీజేపీ గెలిస్తే కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ఆయన ఈ సమావేశంలో వివరించారు. విద్యా ప్రమాణంలో జాతీయ స్థాయిలో ఇండెక్స్ల చూసుకున్నట్లయితే 28వ స్థానంలో మన తెలంగాణ రాష్ట్రం ఉంది. 25000 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్తున్నా ఖర్చు పెట్టే విషయంలో కూడా జాతీయ సగటు కంటే కూడా చాలా తక్కువగా ఉంది. జాతీయ సగటు 24% ఉంటే కేవలం 16% మాత్రమే ఈ రాష్ట్రం విద్యా ప్రమాణాలపైన విద్యపైన ఖర్చు పెడతా ఉంది. జీవులైనటువంటి మేధావులందరూ కూడా ప్రతినబూంతా ఉన్నారు. రేపు రాబోయేటువంటి వరంగల్ కార్పొరేషన్ కానివ్వండి, అదేవిధంగా వరంగల్ ఖమ్మం నల్గొండ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ రెండు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాలలో పోటీ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను బలపరచాలి గెలిపించాలనేటువంటి ఆలోచన ఇవాల చాలా స్పష్టంగా కనబడతా ఉంది. టిఆర్ఎస్ ను ఎదుర్కోగలిగే శక్తి, టిఆర్ఎస్ ను ప్రతిఘటించగలిగే శక్తి, టిఆర్ఎస్ ను ఓడించగలిగే శక్తి ఇవాల భారతీయ జనతా పార్టీకి ఉంది గనుక భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను బలపరచాలనేటువంటి ఒక సంకల్పంతో స్వచ్ఛందంగా ప్రజలు విద్వంసానికి దూరంగా సర్వమత సామరస్యాన్ని కాపాడుతూ ఐక్యంగా ప్రజలు ముందుకు సాగాలని ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అసత్య ప్రచారాలు చేసిన వారిపై ఇప్పటికే చట్టపరమైన చర్యలు తీసుకున్నామని ఎస్పీ తెలిపారు. గ్రామస్థాయిలో ప్రార్థన మందిరాల పరిరక్షణ బాధ్యత ప్రజలే తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ సీఐ శ్రీనివాస్, కొండేపి తంగుటూరు ఎస్ఐలు రాంబాబు, నాయబ్ రసూల్, తహసీల్దార్ నాయం అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడ రావడం. నేను ఒక విధంగా చూస్తే సరే మంచి జరిగింది, అట్లీస్ట్ ఇప్పుడు మేము వచ్చి ఎక్స్క్యూజ్ తోటి మేము వచ్చి ఇక్కడ ఈ విధంగా సమావేశమై ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాము. సో బేసికలీ ఒక మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రార్థనా స్థలాలు అనే సంస్థ మనమందరికీ కూడా చాలా ఏ మతాలకి
ఆ మత సభ్యులు దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఇన్ఫాక్ట్ ఎవరైనా ఎవరు యొక్క మతాలకి ఉన్న ప్రార్థనా స్థలాలకి ప్రతిష్టాత్మకంగానే తీసుకోవాల్సిందే. మన మతాన్ని ఉజ్జిద్దాము, సర్వ మతాన్ని గౌరవిద్దాము, అదే కదా మాది సంస్కృతి. అదే మా ఆంధ్రప్రదేశ్ రాజ్యం యొక్క సంస్కృతి, అదే ఉంటుంది. ఒక దేశ మొత్తంలో కూడా ఆదర్శవంతమైన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో, మత సంరక్షణలో. అండ్ ఈ మధ్య మీరు అందరూ చూస్తూ ఉన్నారు, గ్రౌండ్ లెవెల్లో, ఫీల్డ్ లెవెల్లో నిజంగా యూనో గ్రామ స్థాయిలో ఏది కూడా ఇన్సిడెంట్ జరిగితే, డిస్టర్బెన్స్ జరిగితే దానికి ఇక్కడేముండదు. అసలు మీ అందరికీ ఇట్లా చూస్తే నాకు ఓన్లీ ఒక మంచి మనస్తత్వం, ఒక పాజిటివ్ యాటిట్యూడ్, ఒకరికి ఒకరితో మంచి సమన్వయం ఇట్లా కనపడతా ఉన్నాయి. లేబర్ కార్డ్ నమోదు రెన్యువల్ కావడం లేదన్నారు కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్. ఈ మేరకు జనగామ జిల్లా కార్మికుల అధికారికి వినతి పత్రంను ఆయన అందించారు. పెళ్లికి ఆర్థిక సహాయం అందడం లేదని, మరణించిన వారికి కూడా ఎలాంటి సహాయం అందడం లేదని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికుల సంఘం ఉపాధ్యక్షుడు లింగాల రాములు, సురేష్, శ్రీహరి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. డిసిఎల్, ఏసీఎల్ ఆఫీసుల ముందు కార్మికుల సమస్యలపై ధర్నా, లేబర్ అధికారి గారికి వినతి పత్రం సమర్పించడం, కార్మిక శాఖ అధికారికి మెమోరండం సమర్పించడం జరిగింది. మన సమస్యలు ఏమనగా, ఈరోజు చనిపోయిన కార్మికుడు సంవత్సరం తర్వాత నమోదు చేసుకుంటే అది తిరస్కరించడం గురవుతుంది. అదేవిధంగా రెన్యువల్ ఉన్నాక కూడా అడ్మిన్ అప్రూవల్ అని, గ్రేస్ పీరియడ్ అని గురి అవుతున్నది. ఈ సమస్యల గురించి మెమోరాండం సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మీ సేవలో అధిక ఉన్నదానికి కూడా ప్రభుత్వానికి దృష్టి తీసుకురావడానికి ఈరోజు కార్మికుల అధిక సంఖ్యలో ఇక్కడ కార్మిక శాఖ యందు రంగారెడ్డి జిల్లా చేవల నియోజకవర్గం షాబాద్ మండల కేంద్రంలో ఉన్న పహిల్వన్ చెరువులో ఎర్ర తెగులు వ్యాధి సోకి వేలాది చేపలు చనిపోయాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తరపున అధికారులు 100,000 చేపలను ఈ చెరువులో వదిలారు. పహిల్వన్ చెరువులో సుమారు 300,000 చేపలు ఉండగా 50,000 వరకు వ్యాధి సోకి చనిపోయాయి. దీనితో చేపలు పట్టే జాలర్లు ఎర్ర తెగులు వ్యాధిని నిరోధించేందుకు మందులు చల్లారు. గుంటూరు జిల్లా రేపల్లె మండలం తుమ్మల సెక్టార్లో పోటీ మెరక గ్రామంలో వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ ఇంగ్లీష్ మీడియం ట్రైనింగ్ క్లాసులను అంగన్వాడీ టీచర్లకు నిర్వహించడం జరుగుతుందని సూపర్వైజర్ ఎం నాచారమ్మ వివరించారు. 0-6 ఇయర్స్ పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో పిల్లల తల్లిదండ్రులకు టీచర్స్ అవగాహన కల్పించాలన్నారు ఆమె. ఆటపాటల ద్వారా విద్యను నేర్పాలన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ రజని, సిహెచ్ శివజ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అయితే వీళ్ళకి స్టోరీస్, పిల్లలకి కథ ద్వారా వాళ్ళకి ఆ కథ ద్వారా వాళ్ళకి దాంట్లో ఉన్న నీతి అవి అర్థమవడం కోసం చెప్తున్నా ఉన్నాయి. తుమ్మల సెక్టారు పోటమెరక ఎస్సీ కాలనీలో ఈ ట్రైనింగ్ కార్యక్రమాలను ప్రారంభించాము. 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ ఇంగ్లీష్ మీడియం రిఫ్రెషర్ ట్రైనింగ్ 5 రోజులు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలకి 0-6 ఇయర్స్ పిల్లల యొక్క అభివృద్ధి ఈ దశ నుంచే మొదలవుతుంది. వాళ్ళ ఈ దశలో గనక మనం కరెక్ట్గా పిల్లల్ని పట్టుకోగలిగితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఈ దశలోనే వాళ్ళ అభివృద్ధి మొదలవుతుంది. అది ఈ దశలో మనం గనక కరెక్ట్గా తీసుకోకపోతే పిల్లల్ని
వాళ్ళ అభివృద్ధి కుంటుపడుతుంది. అందుకని ఆటపాటల ద్వారా వాళ్ళకి విద్యను అందించాలి. తేలిగ్గా ఉండే పదాలు పిల్లలకి ఇంగ్లీష్లో పిల్లలకి నేర్పించాలి. అలాగే పేరెంట్స్ వచ్చినా కానీ సెంటర్కి వాళ్ళని కూడా మన టీచర్లు రిసీవ్ చేసుకోవడం కానీ మనం వాళ్ళ నెల్లూరు జిల్లా కోవూరులో ఇనమడుగు సెంటర్ బ్రాండ్ షాప్లో ఈ నెల 15న జరిగిన హత్య కేసును ఛేదించినట్లు సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ నెల 15వ తారీఖు ఇనమడుగు కోవూరు మండలం ఇనమడుగు సెంటర్ వద్ద గల గవర్నమెంట్ వైర్ షాప్ దగ్గర మల్లవరకు ప్రసాద్, నల్లబాలకు సురేంద్ర అనేటువంటి వ్యక్తులు మరియు స్టౌబీడి కాలనీకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు గొడవపాటం జరిగింది. ఆ గొడవలో మనోహర్, రాజా, వంశీ, విష్ణువర్ధన్, రాజా, హరీష్, చిన్ని మరియు రాజేష్ మరియు మహేష్ బాబు అనేటువంటి వ్యక్తులు కర్రలు మరియు రాళ్లతోటి మలవర ప్రసాద్ని మరియు సురేందర్ని పట్టడం జరిగింది. ఈ యొక్క ఘర్షణలో సురేంద్ర చనిపోవడం జరిగింది. దీని మేరకు కేసు నమోదు చేసి మన గూడూరు నెల్లూరు రూరల్ డిఎస్పి గారు కేసు దర్యాప్తు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మన ప్రీతమ ఎస్పీ గారి పర్యవేక్షణలో నెల్లూరు రూరల్ డిఎస్పి ప్రకాశం జిల్లా కొండేపి ప్రాథమిక హాస్పిటల్కి చేరుకుంది కరోనా టీకా. ఈ వ్యాక్సిన్ని డాక్టర్ భక్తవత్సల్యం, డాక్టర్ సునీల్ గవాస్కర్, ఏఎస్ఐ హనుమంతరావు ఆధ్వర్యంలో హాస్పిటల్లో భద్రపరిచారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల ప్రాథమిక కేంద్ర వైద్యాధికారి షాహిద్ అలీ కోవాక్సిన్ మొదటి టీకాను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో కరోనా టెస్టులు రామారెడ్డి మండల ఆరోగ్య ప్రాథమిక కేంద్రంలో టెస్టులు చేయడంలో మొదటగా నిలిచిందని అన్నారు. మరో 2-3 రోజుల్లో ఐసీడీఎస్ అంగన్వాడీ టీచర్లు, పోలీస్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు తీసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ షరీఫుద్దీన్, ఎంపీడీఓ శంకర్ నాయక్, ఎంపీపీ దశరథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెడికల్ ఆఫీసర్ రామారెడ్డి, ఈరోజు మనము కలెక్టర్ సార్ ఆదేశానుసారి ఈరోజు మనం కోవిడ్ వ్యాక్సినేషన్ అనేది మన ఎంపీపీ, ఆ తర్వాత సర్పంచ్ గారు, ఎంపీటీసీల గారు, తర్వాత మిగతా ప్రజాప్రతినిధుల సహకారంతో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ వ్యాక్సిన్ నేనే తీసుకున్నాను. చాలా అసలు ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఏమని చాలా బాగుంది వ్యాక్సిన్. మనం ఈరోజు ఫస్ట్ డే మనకు ట్యూస్డే, థర్స్డే 2 డేస్ ప్లాన్ చేస్తున్నాము వ్యాక్సిన్ అనేది. ఈరోజు మాత్రం ఆశా వర్కర్లకు, ఏఎన్ఎంలకు పీసీసీ అయితే మనకు తెలుసు గత 10 నెలల నుంచి కరోనాతో చాలా ఇబ్బంది పడ్డం. మనము ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఆ ఇబ్బంది గురి కాకుండా తొందరలోనే మన భారతదేశ ప్రభుత్వం కృషి చేసి కరోనా వ్యాక్సిన్ తయారు చేయడం జరిగింది. మొన్న పాదారు నాడు మన జిల్లాలో కూడా లాంచ్ చేసిరు, రాష్ట్రంలో కావచ్చు.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం చించోడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ సాయిలక్ష్మి ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సినేషన్ చేపట్టారు. దీనిని ఫరూక్ నగర్ జెడ్పీటీసీ వెంకటరెడ్డి, ఎంపీపీ ఇంద్రీస్, ఎంపీపీ రవీంద్ర యాదవ్ ప్రారంభించారు. ఈ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు డాక్టర్ సాయిలక్ష్మి. ఈ కార్యక్రమంలో డాక్టర్ పల్లవి, హెల్త్ సూపర్వైజర్ లిల్లీ, కె వెంకటేశ్వర్లు, జాక్లిన్, ఫార్మసిస్ట్ హనుమంత్ రెడ్డి, ల్యాబ్ టెక్నీషియన్ రాజు, గ్రామ సర్పంచ్ బాలమణి, పలు గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. వ్యాక్సిన్ చాలా సేఫ్ అండి, ఇంకా కొంచెం కూడా పెయిన్ లేదు. ఇప్పటి వరకు అయితే నాకైతే ఏమి ఇబ్బంది లేదు. అందరు వ్యాక్సిన్ తీసుకోండి కంపల్సరీ. ఏమి లేదు, ఇప్పుడు మీ కళ్ళ ముందనే తీసుకున్నాను వ్యాక్సిన్. చక్కెర లేదు, చక్కెర వచ్చినట్టు లేదు, అంత స్టేబుల్గానే ఉంది. నాకైతే ఏం ప్రాబ్లం లేదు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యది గ్రామంలో ఆర్థిక అక్షరాస్యతపై స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆర్థిక లావాదేవీలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశానికి జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి సిపిఎం గంగన్న, గ్రామ సర్పంచ్ రెడ్డి, శ్రీనిధి, రామ్దాస్, టీజీపీ బ్యాంకు మేనేజర్ సురేష్ గౌడ్, గ్రామ వార్డ్ మెంబర్స్, పెద్దలు హాజరయ్యారు. నా కిస్తు ఒక 20,000 కట్టాలనుకుంటాను. నేను నెల కిస్తు ఒక 20,000 కట్టాను. మేము ఏమనుకుంటాం, 9 మంది ఉన్నారు కదా, 10 మంది ఉన్నారు, 2,000 రూపాయలు కట్టాలా. అలాగే ఏం చేస్తారు, 9 మందే కడతారంట. 18,000 అదేమవుతుంది, ఆ 9,000 రూపాయలు కట్టలేదు, 18,000 కట్టలేదు. ఇంకొక గొప్ప తొలిపోతే 9 మంది రెండు కడతాం అనుకున్నారు. తర్వాత మా డిఓఏ, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ గారు, గ్రామ పెద్దలు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అందరు కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి అందరు కూడా దీంట్లో పాల్గొని చేశారు. దీంట్లో భాగంగా రుయ్యాలిలో 48 సంఘాలు ఉన్నాయి. ఎస్ఎస్జీలు, స్వయం సహాయక సంఘాలు 48 ఉన్నాయి. ఈ 48లో మరి దాదాపు ఒక 20 గ్రూపులు 2 కోట్ల వరకు మనకు అప్పు ఇచ్చి ఉన్నారు సుంపీర్ బ్యాంకు ద్వారా. ఒక 5 సంఘాలకేమో శ్రీనిధి ద్వారా 5 లక్షల రూపాయలు ఇచ్చి ఉన్నారు. వీటన్నిటికీ కూడా మరి అందరి సమక్షంలో, మరి గ్రామ పెద్దల సమక్షంలో, అందరి సమక్షంలో ఈరోజు శ్రీనిధి అండ్ డీజీపీ బ్యాంక్ సుంకిడి అండ్ మా సిబ్బంది, సర్ప సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించి మంచిర్యాల పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో జరుగుతున్న తెలంగాణ జాగృతి కప్ క్రికెట్ టోర్నమెంట్ లో ఫైనల్ మ్యాచ్ జరిగింది. గత 10 రోజులుగా జరుగుతున్న ఈ టోర్నమెంట్ లో వివిధ జిల్లాలకు చెందిన జట్లు పాల్గొన్నాయి. ఐపీఎల్ తలహాలో పోరా పోటీగా సాగిన ఫైనల్ మ్యాచ్ ను పెద్ద సంఖ్యలో ప్రజలు ఉత్సాహంగా వీక్షించారు. ఈ సందర్భంగా విజయం సాధించిన జట్టుకు ట్రోఫీతో పాటు 1,00,000 రూపాయల నగదు, రన్నర్ జట్టుకు ట్రోఫీతో పాటు 50,000 రూపాయల నగదు బహుమతి నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు చేతుల మీదుగా బహుమతులు అందించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, పిఎస్సిఎస్ చైర్మన్ సంధేల వెంకటేష్, కౌన్సిలర్లు గాది సత్యం, టీఆర్ఎస్ నాయకులు బొలిశెట్టి కిషన్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ముస్తకాలి ఆ కప్ లో కూడా ఇద్దరు ప్లేయర్స్ అయ్యారు. అండ్ దానికి అంతరెడ్డి ఒకసారి గట్టిగా ఆయనకి చెప్పలు కొట్టాల్సిందే కోరుతాను. మరి కంగపై కూడా చక్కగా ఆడి ఆ కప్ ని గెలుచుకున్నారు. తెలంగాణ జాగృతి క్రికెట్ కప్ జనవరి 21 ఈ యొక్క వేదికకు, ఈ యొక్క ఈవెంట్ కు వచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా టీజీపీకేఎస్ నాయకులు రాజిరెడ్డి గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ చక్రపాణి గారికి, వైస్ చైర్మన్ ముఖేష్ అన్న గారికి, గాజ సత్యం గారికి, వెంకటేష్ గారికి, కిషన్ గారికి, హరికృష్ణ గారికి, రాజు గారికి, దుర్గం రాజేష్ గారికి, డాక్టర్ సాబ్ తుమ్ముల నరేష్ గారికి, అందరికీ శ్రవణ్ గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ యొక్క కప్ మంచిర్యాల జరగడానికి ముఖ్య కారణం అక్కడ రన్నర్ అప్ కప్ తీసుకోవడానికి టెంట్ లో వెయిట్ చేస్తున్న మా శరతన్న. ఎక్కడైనా పెట్టొచ్చు వాళ్ళు ఈ మంచిర్యాల ప్రాంతంలో, కానీ ఏటింగ్ క్లీన్ కాని వాళ్ళ సత్త ఇల్లు అయినప్పటికీ ఇక్కడికే షిఫ్ట్ అయి మంచిర్యాలనే ఉంటున్న
శరదన్నకు ముఖ్యంగా ధన్యవాదాలు, మంచిర్యాల తెలియజేసుకున్నందుకు, ఈ అవకాశాన్ని తెలంగాణ జాగృతి తరపున మాకు ఇచ్చినందుకు. అదేవిధంగా ఈ 10 రోజుల నుంచి ప్రతి విషయంలో ఇక్కడ గురు అకాడమీ కానివ్వండి, మన శశి గారు తెలంగాణ జాగృతి తరపు నుంచి, మిగతా వాళ్ళందరూ కూడా వాస్తవంగా వెంకటేష్ గారు చాలా ప్రిన్సిపల్ గా. విజయనగరం జిల్లా గంచాడ మండలం పెద్దమంచిపాలెంలో పీహెచ్సీ డాక్టర్ అప్రాజ సుల్తాన్ సీజనల్ గా వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఏఎన్ఎంలు ఆశా వర్కర్ల ద్వారా గ్రామంలో చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దేవి, ఎంఈఓ కృష్ణవేణి, స్టాఫ్ నర్స్, ఎంఎల్హెచ్పి పాల్గొన్నారు. మైసెల్ డాక్టర్ అఫ్రోజ్ సుల్తాన్, పిఎం పాలెం మెడికల్ ఆఫీసర్ అండి. కరోనా గురించి ఇప్పుడు ఆల్రెడీ అవేర్నెస్ బాగానే క్రియేట్ చేసాం స్టాఫ్లో కూడా. ఆల్రెడీ విలేజెస్లో కూడా ఏఎన్ఎంస్ హెల్త్ అసిస్టెంట్స్ కూడా టెస్టింగ్ అన్నీ చేస్తున్నారు. దాంతోపాటు ఈ సీజనల్ డిసీజెస్ మలేరియా, డెంగ్యూ గురించి కూడా హెల్త్ ఎడ్యుకేషన్ అన్నీ ఇస్తున్నాం. బెడ్ నెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్ కన్నా బాగా డేంజర్, దానికి ఇంక్యుబేషన్ పీరియడ్ కూడా చాలా తక్కువ కాబట్టి చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అది. సో దాని లక్షణాలు ఏంటంటే ఫీవర్, ఇంకా సోర్ త్రోట్ ఉన్నా, బాడీ పెయిన్స్ ఉన్నా, ఏమున్నా మనం ఇక్కడ కరోనా టెస్టింగ్ చేయించుకోవాలి. కొత్తగా ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ కూడా అవైలబుల్గా వచ్చింది, గవర్నమెంట్ ఆల్రెడీ లాంచ్ చేశారు. సో చేశారు కాబట్టి ఏదైనా యాంటీనాటల్స్, పోస్ట్ నాటల్స్ వేయించుకోకూడదు, మిగతా అందరూ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. సపోజ్ ఏమైనా సింటమ్స్, ఫీవర్ ఏదైనా ఉంటే వేయించుకోకపోవడం మంచిది. రంగారెడ్డి జిల్లా చేవల నియోజకవర్గం షాబాద్లోని ఆరోగ్య కేంద్రాలలో కరోనా నివారణ టీకాలు వేసే కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కాల యాదయ్య ప్రారంభించారు. దీనికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పట్నం అవినాష్ రెడ్డి, ఆరోగ్య కేంద్ర డాక్టర్లు, షాబాద్ వైస్ ఎంపీపీ లక్ష్మీ రాజేందర్ గౌడ్, వైస్ ఎంపీపీ కోట్ల ప్రశాంతి, సర్పంచి సుబ్రహ్మణ్యేశ్వర రవీందర్, ఆశా వర్కర్లు సుజాత, రమ్య, ఉమారాణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్. నమస్కారం. ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతులు అనేస్తాం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్, భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.